नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु मी कीर्ति విశాఖ జిల్లా గులాబ్ తుఫాన్ వలన నష్టపోయిన ప్రతి రైతుకు అండగా జెడ్పీటీసీ దొండా రాంబాబు. మాటలు చెప్పే నేతలు చాలా మంది ఉంటారు, కానీ ప్రజల కష్టాల్లో ఉంటే తక్షణమే స్పందించే నేతలు కొందరే ఉంటారు. ఆ కోవకే చెందుతారు విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ దొండా రాంబాబు. జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఆయన స్పీడ్ మరింత పెంచారు. ప్రతి క్షణం ప్రజల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో స్వయంగా తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలో స్వయంగా పర్యటన చేస్తున్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాల వలన నీట మునిగిన పొలాలను పరిశీలించి రైతులందరికీ న్యాయం చేస్తానని రాంబాబు హామీ ఇచ్చారు. భారీ వర్షాలు కూడా లెక్క చేయకుండా పొలాలు, చెక్ డ్యాములు, గోతులు పడిన రోడ్లను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లూలూర్ లోపుడి రెవెన్యూ పరిధిలో 100 ఎకరాల వరి పంట నీట మునగడంతో ఆ విషయాన్ని ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండీ కిట్టు గారు ఫోన్ ద్వారా రాంబాబుకి సమాచారం అందించి ఆ రైతులను ఆదుకోవాలని కోరారు. అయితే అప్పటికే వేరే గ్రామంలో నీట మునిగిన పొలాలను పరిశీలిస్తున్న రాంబాబు వెనువెంటనే లోపుడికి చేరుకొని లూలూరులో నీట మునిగిన 100 ఎకరాల వరి పంటలను పరిశీలించి రైతులందరికీ న్యాయం చేస్తానని ధైర్యం చెప్పి వెంటనే పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఇలా చేసుకుంటున్నాం.